కీలక నేతల వరుస చేరికలతో ఫుల్ జోష్ మీదున్న కమల దళపతి బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నిన్న బాన్సువాడ సభలో మాట్లాడిన సంజయ్ బ్యాంకుల నుంచి కోట్లు కొల్లగొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోదీని ఇండియాకి రప్పిస్తామని, అలాగే తెలంగాణలో అవినీతికి పాల్పడిన నేతలను కూడా వదిలేది లేదని అన్నారు. ఫామ్ హౌస్లో దాక్కున్నా విడిచిపెట్టమంటూ పరోక్షంగా కేసీఆర్కు హెచ్చరికలు చేశారు. ఈరోజు పార్టీలో చేరికల సందర్భంగా మరోసారి సంజయ్ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. లోక్సభ స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని, బీజేపీ అధిష్టానం అనుమతితో తప్పకుండా కేసీఆర్ బండారం బయట పెడతామంటూ బాంబు పేల్చారు. అది ఖచ్చితంగా పార్లమెంట్ను కుదిపేసే అంశమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే ఈ విషయం బయట పెడతానని ఆయన ప్రకటించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో అసలు విషయమేంటన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తెను రంగంలోకి దించడంపై కూడా సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం స్వార్థం కోసమే పీవీ పేరును కేసీఆర్ వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పీవీ ఘాట్ను కూలుస్తామంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో మంత్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్ని మించిపోతున్నారని విమర్శించారు.